అందరికీ నమస్కారం. నా పేరు మక్బూల్ జాన్, సత్యసాయి జిల్లా హిందూపురం నుండి. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళకి యొక్క అభినందనలు తెలియజేయాలి, అలాగే గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేయాలి. విదేశీ విద్యా స్కాలర్షిప్ని రీస్టార్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి నేను స్కూటీలో బయలుదేరడం జరిగింది 5 గంటల నుండి. ఈరోజు 5:30 ఇక్కడ ప్రొద్దుటూరులో వచ్చి ఇక్కడ స్టే చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా విదేశీ విద్యా స్కాలర్షిప్ గురించి, మేము 2020 సంవత్సరం నుండి కంటిన్యూస్గా 4 గంటల నుండి నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. ఎక్కడా కూడా మాకు ఎటువంటి ఒక హామీ కానీ, ఎటువంటి ఒక విషయం మాకేది కూడా మాకు అసలు ప్రభుత్వం నుండి మాకు రాలేదు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా విద్యార్థులు, చాలామంది విద్యార్థులు విదేశాల్లో నానా ఇబ్బందులు పడుతూ, హోటల్లో పనిచేస్తూ, అక్కడి నుంచి తల్లిదండ్రులు, కరోనా టైంలో తల్లిదండ్రులు చాలామంది, 30 మంది వరకు పేరెంట్స్ చనిపోయారు. అది చాలా విషాదకరము. ఎందుకంటే ఒక మనము ఒక ఆడబిడ్డను కానీ ఒక ఆడబిడ్డను అనుకోండి, కనీసం పక్కింట్లో ఉంటేనే వాళ్ళు ఎలా ఉన్నారో, రాత్రికి ఎలా ఉన్నారో, లేట్ అయితేనే భయపడుతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో విదేశాలకు పంపించి అక్కడ ఆ పిల్లలు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆ బాధను చూసి ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురి అయి ఉంటే, హార్ట్ అటాక్లతో కానీ, మానసిక ఆందోళనకు చెంది కానీ చాలామంది చనిపోవడం జరిగింది. అలాగే ఒక 60 నుండి 70-80 మంది స్టూడెంట్స్ వచ్చేసి డ్రాప్అవుట్ అవ్వడం జరిగింది. మధ్యలోనే ఇంకా మా వల్ల కాదు, మా తల్లిదండ్రులు ఇంకా చదివించలేరు, విదేశీ విద్యా స్కాలర్షిప్ వస్తుందని వెళ్ళాము, కానీ ఆ విదేశీ విద్యా స్కాలర్షిప్ని జగన్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడికి ఇంకా మేము వెళ్ళలేము అనేసి వాళ్ళ ఆశలు వదులుకొని అక్కడి నుంచి డ్రాప్అవుట్ అయ్యి వెనక్కి రావడం జరిగింది. అలా వెనక్కి అయ్యి డ్రాప్అవుట్ అవడంతో అక్కడ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు 10th నుండి ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా అక్కడ అప్లై వాళ్ళకి ఇవ్వడం జరిగింటుంది యూనివర్సిటీస్లో. అక్కడ విదేశాల్లో ఏంటంటే యూనివర్సిటీస్లో మొత్తం ఫీజు కానీ, మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయిందే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి రిటర్న్ ఇవ్వరు. అలా చాలామంది విద్యార్థుల భవిష్యత్తు చాలా నాశనమైపోయింది. ఇదే తోవలో వచ్చేసి చాలామంది చనిపోయినా కూడా, తల్లిదండ్రులు చనిపోయినా కూడా ఆ విద్యార్థులు రాలేక మానసిక క్షోభను అనుభవించారు. ఇప్పుడు మాకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాగానే మాకు ఒక కొత్త ఆశలు అనేవి చిగురించాయి. ఎందుకంటే మేము ఈ పోరాటం చేస్తున్న సమయంలో మేము పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని, అలాగే పట్టాభి గారిని, ఇంకా చాలామంది నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళైతే మాకు ఒక హామీ అనేది ఇచ్చారు, మా ప్రభుత్వం రాగానే మీకు తప్పకుండా న్యాయం చేస్తాము, మీకు తప్పకుండా స్కాలర్షిప్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా మాకు రెండుసార్లు చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా బాధపడడం జరిగింది, అసలు ఇంత జరుగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అని కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇంకా ఆ రోజు నుండి కూడా మేము తప్పకుండా ఈ ప్రభుత్వం రావాలి, మా కష్టాలు తీరాలి అని ఎదురు చూసాము. ఆ శుభ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక ఫస్ట్ సారి చేసినటువంటి సంతకాల్లో మాది కూడా విదేశీ విద్యా సంతకాలలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసేసి, జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పేరు తీసేసి, యథావిధిగా ముందున్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా స్కాలర్షిప్ అనే పేరును రీస్టార్ట్ చేయడంతో మాకైతే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే మాకు కూడా ఆశలు ఉంటాయి కదా, మా పిల్లలు కూడా చదువుకుంటారు అనేసి. దానివల్ల ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ సార్ కూడా నేను అపాయింట్మెంట్ కోసం ట్రై చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు మీరు రండి, శనివారము అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ యొక్క విషయాన్ని కూడా మనము, సార్ ఇప్పుడు మా భవిష్యత్ ఏంటి, మాకు మీరు ఇచ్చిన మాట ఏంటి అనే ఒక ప్రశ్నని నేను అడగబోతున్నాను. ఎందుకంటే మాకి ఇప్పుడు ఇప్పటికీ మేము బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అప్పులు కట్టుకుంటా, వడ్డీలకి వడ్డీలు తీసుకొని వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు తల్లిదండ్రులు అయితే సగం ఆ పిల్లల్ని చదివించడానికి సగం చచ్చిపోయారన్నమాట. అలాంటి పరిస్థితిలో మధ్యతరగతి వాళ్ళండి ఎంతో ఆశలతో పంపించుంటారు విదేశాలకి, కాబట్టి ఆ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క బాధలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారనే ఒక గొప్ప ఆశతో ఇట్లాగే అభినందనలు తెలియజేస్తూ, తర్వాత ఈ యొక్క మా సమస్యను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించమని వేడుకోవడానికి నేను రేపు అమరావతికి వెళ్తున్నాను.
నేను హిందూపురం నుండి కూడా స్కూటీ యాత్రగానే వచ్చాను. ఇప్పుడు అక్కడికి కూడా నేను అక్కడ అలాగే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత దేవుడి దయవల్ల మాకు ఈ యొక్క సమస్య పరిష్కారం అనేది దొరికితే చాలామంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుపడుతుంది. అలాగే ఇప్పుడు విదేశీ విద్యా స్కాలర్షిప్ రీస్టార్ట్ కావడంతో మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా మళ్ళీ విదేశాలకు వెళ్ళి డాక్టర్లు గాను ఎంఎస్లు గాను బాగా కష్టపడి చదువుకొని వాళ్ళు తిరిగి వస్తారనే యొక్క ఆశ ఉంది నాకు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు సార్. పవన్ కళ్యాణ్ సార్ మీరు స్పందించండి, మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు ఇద్దరు కలిసి మా యొక్క పిల్లల భవిష్యత్తును కాపాడతారని ఎంతో ఆశతో నేను ఈరోజు వస్తున్నాను. ముందుసారి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎంతో ఆశతో వెళ్ళాను, కానీ ఆ రోజు నాకు అవమానాలు బెదిరింపులే ఎదురయ్యాయి. ఈరోజు ఆ పరిస్థితి కాకుండా నేను సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నమస్తే.